రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అలడచిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇంకా రాదేశం విడుదల కాలేదు. కానీ ఆదిపురుష్, సలార్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇవి కాకుండా వైజయంతి మూవీస్ నాగశ్విన్ కాంబో ప్రభాస్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మరో సినిమా కూడా పట్టలెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాగశ్విన్ ప్రాజెక్ట్ కేలో కీలక మార్పులు జరిగాయని టాలీవుడ్ సమాచారం. ముందుగా ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాలెంటెడ్ సంగీత దర్శకుడు మిక్కీజే फिक्स संगति తెలిసిందే. కానీ ఇప్పుడు కాలీవుడ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ తో రీప్లేస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే సంతోష్ నారాయణ్ కూడా వైజయంతి వారి ట్వీట్ ని రీట్వీట్ చేయడంతో ఫిక్స్ మిక్కీని సంతోష్ రీప్లేస్ చేశాడని గట్టిగా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతోంది. సంతోష్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, కానీ అతని మ్యూజిక్ మాత్రం బాగానే పరిచయం. ఎందుకంటే సంతోష్ సంగీతం అందించిన కాల కబాలి మ్యూజిక్ కు తెలుగు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాపై జరుగుతున్న మరో ప్రచారం, ఇది వైజయంతి బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా మినిమం బడ్జెట్ 500 కోట్ల పైనేనని, ఇది పాన్ వరల్డ్ స్థాయిలో సిద్ధం చేయాలని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరి సినిమా మొదలైతే కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. హలో ఎవరీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవరీవన్, ఐ యామ్ నిహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.